ఫైనలీ నా కిన్ను గారి గురించి అందరూ మాట్లాడారు. సో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ కిన్ను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆన్ పబ్లిక్ డిమాండ్ మర్దలా మర్దలా అన్న పాట మేము డెఫినెట్ గా ప్లే చేస్తాము. ఆయన డాన్స్ చేయాలంటే మరి మీరందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. సార్ మీకు ఇంకెన్ని టాలెంట్స్ ఉన్నాయి సార్? మీరు యువర్ ఎ క్రికెటర్, సినిమా థియేటర్ ఓనర్, ఇప్పుడు డాన్సర్ అంటున్నారు, యూఆర్ ఆల్రెడీ అ ప్రొడ్యూసర్, ఇంకేమైనా? ఓ హీస్ ఆల్సో అ డీజే. వావ్, సో ఇస్ అ టోటల్ పార్టీ యానిమల్ అన్నమాట. ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్ట్కి, మీడియా వాళ్ళకి, ఇన్వైటీస్కి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ మై ఫిల్మ్ శంకర, అందరికీ కృతజ్ఞతలు అండి. ముందుకొస్తే అసలు ఫస్ట్ అంకుల్ అన్నట్టు చాలామంది సినిమా ఫీల్డ్ ఎందుకు, సినిమా ఎందుకు, సినిమా ఎందుకు అని చాలాసార్లు నన్ను అడిగారండి. ఇవాళ అన్ని క్వశ్చన్స్కి ఇదే ఆన్సర్ చెప్తున్నాను. మా ఫాదర్కి రెండే రెండు కోరికలు ఉండేవండి, అంటే ఆయన 2007లో ఎక్స్పైర్ అయిపోయారు. ఆయనకి రెండు కోరికలు ఉండేవి. ఒకటి, నేను ఇండియాకి క్రికెట్ ఆడాలని. ఆ కోరిక నేను ఎలాగో తీర్చలేకపోయానండి. ఆయనకు ఇంకో కోరిక ఉండేది, జీవితంలో ఎప్పుడైనా సరే నేను ఒక సినిమా తీయాలా అని. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు చాలా రోజులు నా మైండ్లో ఆ ప్రశ్న ఉండేదండి, మీ తండ్రి కోసం నువ్వు ఏం చేసావు అని. అది ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత కూడా అదే క్వశ్చన్ ఉంటుంది, బట్ నాకు ఒక ఆన్సర్ ఉండాలి దానికని చెప్పి. ఇవాళ ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందండి. ఈ సినిమా మా ఫాదర్ కోసం, ఆయనకు కోరిక కోసం తీసిన సినిమా అండి ఇది. అండ్ నేను ఎప్పుడైనా సరే వెనవా ఇస్ టు ప్లే క్రికెట్. ఒకసారి ఆల్ ఇండియా రంజీ ట్రోఫీ నాకౌట్స్లో గుజరాత్ మీద 150 కొట్టినా సరే మా ఫాదర్ ఎప్పుడు వెల్ ప్లేడ్ అనేవారు కాదండి. ఎందుకంటే ఎక్కడ ఇన్ని పొగిడితే నెక్స్ట్ మ్యాచ్ ఇటు ఇంకా తక్కువ ఆడతాడేమో అని చెప్పి పొగిడేవారు కాదు. బట్ డెఫినెట్గా నాకు నమ్మకం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పైనుంచి ఆయన చూసి వెల్ డన్ అని తప్పకుండా అంటారు నాతో. ఇంకో విషయంకి వస్తే, సో ఎప్పుడైతే సినిమా తీయాలనుకున్నానో, లేదు మంచి సినిమా తీయాలి, సరే ఎలా తీయాలి ఏంటి అని అనుకున్న టైంకి, మెడ్రాస్లో నా ఫ్రెండ్ గిరీష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఫోన్ చేసి సినిమా గురించి చెప్పి, తర్వాత అంకుల్తో నేను మాట్లాడి మొత్తానికి సినిమా ఇలా ఫైనల్ స్టేజెస్కి వచ్చి ఇప్పుడు ఆడియోకి వచ్చిందండి. అయితే కేఎస్ రామారావు గారిని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారండి, కానీ చాలా తక్కువ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. అలాంటి ఫిల్మ్ మేకర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ కేఎస్ రామారావు అంకుల్. సో నేను ఆయన కింద ఉండి డెఫినెట్గా ఆయన దగ్గర ఏదో ఒకటి మనం తెలుసుకుంటామనే నేను ఆయన్ని సెలెక్ట్ చేశానండి. అండ్ అంకుల్, నా డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నా ప్రవర్తనలో కానీ నా పద్ధతిలో కానీ ఎక్కడైనా సరే ఒక మిస్టేక్ జరుగుంటే, అదే అంకుల్ తప్పు చేస్తుంటే క్షమించండి అంకుల్. డెఫినెట్లీ అంకుల్, ఎందుకంటే అన్నీ తెలుసు అనుకున్న వయసు నాది, అన్నీ తెలుసుకున్న అనుభవం ఇది. డెఫినెట్లీ ఇఫ్ ఐ బికమ్ 10% ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్, నేను చాలా అచీవ్ అయ్యాను అనుకుంటాను. అండ్ డెఫినెట్లీ వన్ మత్ ఓకే. అండ్ క్రూ ఆఫ్ ద శంకర డెఫినెట్గా మన సురేందర్ రెడ్డి గారు కానీ, సాయి కార్తిక్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సురేష్, ఎందుకంటే రాజమండ్రిలో మేము సాంగ్ తీసినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద ఆర్టిస్ట్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు హావ్ ఆల్ డన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అండి, ఎందుకంటే నేను డైలీ చూస్తూ ఉంటాను కాబట్టి. అండ్ మా అందాల రాక్షసుడు తాతనేని సత్యప్రకాశ్ గురించి చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్లో ఉండి ఫస్ట్ 10 డేస్ అయిన తర్వాత తను ఎప్పుడు ఏంటిది వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆర్టిస్ట్లు ఏరి, టెక్నీషియన్స్ ఏరి, ఇక్కడది కెమెరా ఏది అని అరుస్తూ ఉంటే, నేను వెళ్ళి బంటి ఎందుకు అలా అరుస్తున్నావు, ఇదిగో డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి ఒక స్ట్రిప్ బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చానండి. సినిమా అయిపోయి ఫైనల్ స్టేజెస్కి వచ్చేసరికి అదే స్ట్రిప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ నాకు ఇవ్వడం మొదలుపెట్టాడు. సో అందుకే నా అందాల రాక్షసుడు కింద ట్రీట్ చేస్తాను నా తమ్ముడిని. అండ్ టు ద ప్రొడక్షన్ టీమ్, నేను డెఫినెట్గా ఈ సినిమా ఇలా రావడానికి కారణం నేను. మోస్ట్ ఇంపార్టెంట్లీ
కేస్ రామారావు గారు అండ్ ద ప్రొడక్షన్ టీమ్ ఆఫ్ క్రియేటివ్ కమర్షియల్స్ అండి అలెగ్జాండర్ వల్లబాకి అండ్ ప్రొడక్షన్ టీంలో రామకృష్ణ గారికి సుబ్బారావు గారికి ఆఫీస్ స్టాఫ్ ఆఫ్ క్రియేటివ్ కమర్షియల్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్, ఎందుకంటే ఈ సినిమాకి అందరికన్నా మ్యాక్సిమం కష్టపడింది అంటే రోహిత్ కంట కూడా ఎక్కువ కష్టపడింది సునీల్ కుమార్ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన యాక్చువల్గా ఇక్కడ ఇక్కడెక్కడ ఉన్నారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను సునీల్ గారు. అండ్ రోహిత్ గురించి చెప్పాలంటే అంకుల్ అన్నీ చెప్పేశారు, అంటే ఆయన ఏజ్ ప్రకారం అమితాబ్ బచ్చన్ అన్నారు, నేనైతే అభిషేక్ బచ్చన్ అంటానండి. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై రోహిత్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ మోర్ సక్సెస్. నెక్స్ట్ రెజీనా గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ ఏమనాలో తెలియట్లేదు. నాతో ఒక ఫ్రెండ్ వచ్చి అన్నా ఏంటిది ఇలియానా బాలీవుడ్కి వెళ్ళిపోయింది అన్నారు. సో నేను అన్నాను కంగారు ఏం పడద్దు, నెక్స్ట్ ఇలియానా వచ్చింది చూడు అన్నాను. సో డెఫినెట్లీ రెజీనా ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్స్, అది డెఫినెట్గా నాది అంకుల్ది కూడా నమ్మకం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి హాస్ కమ్ హియర్, ఎస్పెషలీ మై సిస్టర్స్ అండి, ఢిల్లీ నుంచి, కోయంబత్తూర్ నుంచి, విజయవాడ నుంచి అందరూ వచ్చారు చుట్టాలు. మా అక్కలు అయితే సినిమా స్టార్టింగ్ రోజే ఆడియో ఫంక్షన్ ఎప్పుడు అన్నారు. నేను అన్నా ఇంకా మ్యూజికే కొట్టలేదు అంటే లేదు ఆడియో ఫంక్షన్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పారు. సో వాళ్ళు బాంబే సారీ ఢిల్లీ నుంచి, కోయంబత్తూర్ నుంచి, విజయవాడ నుంచి వచ్చారు. ఇంకో సిస్టర్ యుఎస్లో ఉన్నారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ విల్ నీడ్ అండ్ డెఫినెట్లీ మా ఈ ఫిల్మ్ చాలా బాగా ఆడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.